టీ కాంగ్రెస్ లో నియామకాలు సీల్డ్ కవర్ లో జరిగేవి కానీ ఇప్పుడు పిసిసి విషయంలో అందరి అభిప్రాయం తీసుకుంది హైకమాండ్ ఇది మంచి ఆలోచన అయినా ఇప్పుడు పార్టీలో రచ్చకు కారణమైంది ఎందుకు ఇలా జరిగింది 2018 ముందస్తు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి మార్పుపైనే ప్రధాన చర్చ సాగుతూ వస్తోంది అయితే దీనికి చర్మగీతం పాడాలనుకుంటోంది అధిష్టానం 2021 జూన్ వరకు లాక్కుంటూ వచ్చారు అయితే అది కొలిక్కి రాలేదు అందరి అభిప్రాయాలు తీసుకుని నాయకత్వాన్ని ఎంపిక చేయాలని భావించింది ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాగూర్ మొదటి విడతగా 3 రోజుల పాటు గాంధీభవన్లో అభిప్రాయాలు సేకరించారు సుమారు 170 మంది అభిప్రాయాలు తీసుకున్నారు నివేదిక సిద్ధం చేస్తున్న సమయంలోనే పార్టీలోని సీనియర్ నాయకులు విమర్శలు మొదలుపెట్టారు ఠాగూర్ తను అనుకున్న వారికే పిసిసి ఇచ్చేలా అభిప్రాయ సేకరణ చేశారని కామెంట్స్ చేశారు ఢిల్లీకి లేఖలు కూడా వెళ్లాయి జగ్గారెడ్డి వరకు అంతా గళం విప్పారు అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని పార్టీకి లాయల్ గా ఉండేవారిని నియామకం చేయాలని డిమాండ్లు మొదలుపెట్టారు దీంతో సమస్య మరింత జటిలమైంది సాగర్ ఎన్నికలను సాకుగా చూపించి పిసిసి నియామకాన్ని నిలిపివేశారప్పుడు పార్టీ ఓ నిర్ణయం తీసుకునే సమయంలో మళ్లీ నాయకులంతా అభిప్రాయాలు బహిరంగంగా చెప్పడం పాత వాళ్లకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దీంతో కొత్తగా వచ్చిన వాళ్లకు పార్టీ పగ్గాలు ఇస్తే ఎలా అంటూ సోనియాగాంధీకి మెయిల్ పంపించేశారు సమస్య చినికి చినికి గాలివానలా తయారైంది పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పే నాయకులంతా ఇప్పుడు పార్టీ నిర్ణయం తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచిస్తున్నారు అవసరమైతే పార్టీ మారడానికి కూడా సిద్ధమంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ అనే పేరుతో రచ్చ తెర మీదకు వచ్చింది అధిష్టానం అనుకున్న పేరు సీల్డ్ కవర్లో పంపితే ఇప్పుడు బెదిరించే నాయకులు ఏం చేస్తారు అభిప్రాయ సేకరణే సమస్యకు కారణమైందా అనే చర్చ జరుగుతోంది